రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు, నేను చేసుకుంటానన్నాడు, చేసుకుంటావా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. అడవి పెందే, నీకే మేరకు వచ్చింది, నిన్నగా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. తక్కులు ఆడి తిప్పులు ఆడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటానేమో. అదా నీ గోళ ఇప్పుడు. ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్, రెడీ కిస్సింగ్, నో మిస్సింగ్, ఐ ఫీలింగ్, నో నాట్ కమింగ్, నేను నో గోయింగ్, మన ఇద్దరం ఫిట్టింగ్, అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది? మంచి పాల్గొలం లేదండి, అప్పలంలో తయారేమేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. అయ్య బాబు, ఇదేంటి పండు కొద్దిలా తయారైంది? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? చిప్పమ్మ వేసుకుని రాలేవాడిపోతున్నావు. ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా. ఏమైంది వీడికి? ఏంట్రా బాబా, యోగా చేస్తున్నావా? అబ్బాబా చిచ్చి, ఏదో ఊరినలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును, చొక్కా జరిగిందంటరా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా? ఎదవెట్టగరా లేపు గాని. ఏం నీకు ఇద్దరు నచ్చేసారంట, ఎవరిని పెళ్లి చేసుకుంటారు? బాబోయ్, దీన్ని చేసుకుంటే అసలు పెద్ది, దాన్ని చేసుకుంటే ఇది సంపెద్ది, ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి పెడతారు, అసలు ఈ పెళ్లి అవుతారా బాబు నాకు? సరే నీ చావేది, నువ్వు చావు గానీ రేపు నేను ఊరేడిపోతున్నాను. ఒరే అన్యా, ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా? ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్లేదనుకో, మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా, రెండగాడివి బావవి, నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా, కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా, చెల్లి తల్లికి పెళ్లిన తర్వాత నన్ను పట్టించుకునే మానేసింది, నువ్వు వెళ్ళిన తర్వాత మొహం చూస్తానని ఆశ. రేయ్, మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాలుగు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి? క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు, క్యాప్ పెట్టుకున్నా. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకున్న అవసరమా? అవసరమా బావ వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బాబా, నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో, నా మొహానికి అది రాసి పెట్టి లేదా నాకు తెలుసు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని. ఆ చూడు, మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళనివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను, 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమేనా? అది నాకన్నా చిన్నది, నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభన అయిపోయింది, అన్ని అయిపోయి. నిన్ను నమ్ముకున్నాను చూడు, చెప్పు తీసుకుంది. దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావు కత్తిరిస్తా, జాగ్రత్త. హాయ్ అంజలి, ఎంత చెప్పింది వచ్చి? ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? పాతేస్తా. ఎందుకు వచ్చావు నువ్వు? అది ఎందుకు వచ్చిందో, అందుకే నేను వచ్చాను. ఏడుస్తున్నాను తల్లి, అచ్చా 15 రోజులు వచ్చేస్తానమ్మా, వెళ్తా. ఏంట్రా పండు ముచ్చ మోకాలేసి ఎక్కడ చేరారు? పన్నీరు పావ తన్నీరు పావా పన్నీరు.
బాబా ఈయన లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఉంటా. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం, అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా హీరో. చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను, ఆయుష వస్తుందేంటి? ఓహో పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదా. చెప్పు బావా. చెప్తాను చెప్తాను చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావ నేను చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అదిగదిగదిగదిగో అలా చిన్నగా క్రష్లోకి వెళ్ళిపోతాను. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి శాంతి, తొందరపడుకు సుందరవదన. నేను చెప్తాగా, ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా అలా పైకెళ్ళి ఇలా 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 వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, నిజంగా హీరో అనిపించుకున్నావు, నీ బావని రక్షించుకున్నావు. ఓ నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. ఆ హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా, నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు, నేనే చంపేశాను. వెళ్ళి చూడు.